ओम अविनयम अपनय विष्णु दमयमनश्यमय विषय मृगतृष्णा भूतदयां विस्तारय तारय संसार सागरतः। भागवत आनिमुत्यालोने धारावाहिकलो गत शीर्षिकलो मनं साधु संघ महात्म्यान गुरिंची तेलुसुकुन्नामु। కపిలుడు తన తల్లి దేవహూతితో అన్నాడు, సహవాసం లేదా సాంగత్యం బంధాన్ని సృష్టిస్తుంది, అదే సాధు పురుషులతో చేస్తే మోక్షద్వారం తెరుచుకుంటుంది అని. అయితే సాధువులు లేదా సత్పురుషులు అంటే ఎవరు, ఎటువంటి వారి సాంగత్యం చేయాలి అనే విషయాన్ని కూడా కపిలుడు అదే అధ్యాయంలో స్పష్టంగా తెలియజేశాడు. సాధు పురుషులను గుర్తించాలన్నా, మనం సత్పురుషులం కావాలన్నా ఉండవలసిన అర్హత ఏమిటో ఇప్పుడు చూద్దాం. కపిలుడు అంటున్నాడు, తితిక్షవ కారుణిక సుహృద సర్వదేహినాం అజాతశత్రవ శాంత సాధవ సాధుభూషణాః. తితిక్షవ అంటే సత్పురుషులు తితిక్ష కలిగిన వారు. తితిక్షకు శంకరాచార్యుల వారు వివేక చూడమణిలో ఒక చక్కటి నిర్వచనాన్ని ఇచ్చారు, సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితిక్షా నిగద్యతే. సర్వదుఃఖానాం సహనం, సుఖదుఃఖాలనేవి ప్రపంచ నియమం, వాటిలో ఇంబ్యాలెన్స్ అవ్వకుండా సుఖదుఖాలను సమంగా తీసుకోగలిగిన వారు సాధువులు లేదా సత్పురుషులు. అయితే అప్రతీకారపూర్వకం, మనస్సులో ప్రతిఘటించే ఆలోచన కూడా లేకుండా, అంటే ఎలాగో దుఃఖాన్ని సహించినా సమయం వచ్చినప్పుడు నాకు బాధ కలిగించిన వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోవడం ఆధ్యాత్మిక సాధకుని లక్షణం కాదు. ద్రుపదుడు ద్రోణాచార్యుని అవమానించినప్పుడు ద్రోణుడు అప్పటికి సహించాడు, కానీ ఆ పగను పోషించుకొని సమయం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకునేందుకు సన్నాహాలు చేశాడు. అది నిజమైన తితిక్ష కాదు. అందుకని అప్రతీకార పూర్వకం, ప్రతిఘటించే ఆలోచన లేకుండా. తర్వాత చింతా విలాపరహితం, ఆందోళన లేదా విలాపం లేకుండా దుఃఖాలను సహించడం. ఈ ప్రపంచంలో దుఃఖం అంతా నా నెత్తి మీదకి వచ్చి పడిందా అన్నట్లు బాధతో కృంగిపోయి డిప్రెషన్కి లోనై ఏదో ఒకలాగా సహించడం, అది తితిక్ష కాదు. ఏ దుఃఖము నన్ను చలింప చేయలేదు అంటే ప్రతికూల భావోద్వేగాలు లేకుండా కష్ట సుఖాలను సమంగా తీసుకున్నప్పుడు అది తితిక్ష అవుతుంది. కనుక తితిక్షవహ అన్నాడు. ఇది ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడుతుంది. దుఃఖాల్లో భగవంతుని ఎక్కువ తలుచుకుంటాము, దుఃఖాలు మనకి ఎన్నో పాఠాలు కూడా నేర్పుతాయి. కనుక దుఃఖం కూడా దృక్పథం సరిగ్గా ఉంటే మనకు అనుకూల ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత కారుణికాహ, కరుణామయులు, వారు తమకు కలిగిన కష్టాలను సహిస్తారు కానీ ఇతరుల దుఃఖాలను చూడలేరు, దయతో ప్రతిస్పందిస్తారు. కరుణ అనేది ఒక పాజిటివ్ అనుకూల భావోద్వేగం. ఎవరైనా కష్టాల్లో ఉంటే దయతో వారి బాధలను తగ్గించడానికి ఏమైనా చేయడం. ఇక్కడ ప్రతిఫలంగా వీరు ఏమీ ఆశించి చెయ్యరు, సహాయం చెయ్యడం వారి స్వభావం. నిస్వార్థ కరుణ, వివేక చూడమణిలో శంకరాచార్యులు ఈ సత్పురుషులను ఉద్దేశిస్తూ అంటారు, శాంతా మహాంతో నివసంతి సంతో వసంతవత్ లోకహితం చరంతః తీర్ణా స్వయం భీమ భవార్ణవం జనాః అహేతునా అన్యానపి తారయంతి. సత్పురుషులు వసంత ఋతువు వలె ఎంతో నిశ్శబ్దంగా లోకహితం చేస్తారు. వారు స్వయంగా భీమ భవార్ణవాన్ని అంటే భవసాగరాన్ని దాటిన వారు. ఇతరులు దానిలో మునిగి ఉండడం చూసి జాలితో ఏమి ప్రతిఫలం ఆశించకుండానే వారు కూడా బయటపడే మార్గాన్ని చూపుతారు. తర్వాత సుహృద సర్వదేహినాం అజాతశత్రువ అన్నాడు. అజాతశత్రువు అన్నది మన శాస్త్రాల్లో ఒక గొప్ప పదం. ఎవరి శత్రువు ఇంతవరకు పుట్టలేదు అంటే వారికి శత్రువులు ఉండరు. వీరందరికీ మిత్రులే, అందరూ వీరికి మిత్రులే. మనం మనకిష్టమైన వారిని మిత్రులుగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం, ఇష్టం లేని వారితో దూరంగా ఉంటాం. సాధారణంగా సత్పురుషులకు శత్రువులు ఎవ్వరూ ఉండరు, ఎందుకంటే వారిలో శత్రుభావం అనేది ఉండదు కనుక.
మనం వింటూ ఉంటాము. ఇటువంటి భావాల కల ఋషి ముని ఆశ్రమాల్లో పరస్పర శత్రువులైన జంతువులు కూడా తమ సహజ సిద్ధమైన శత్రుత్వాన్ని మర్చిపోయి జీవించేవి అని. శారదాదేవి జీవితంలో చూస్తే ఆమె బందిపోటును చూసినప్పుడు కూడా శత్రుభావన లేని కారణంగా ఆ బందిపోటు మనసు కూడా మారిపోయింది అని చూస్తాము. తర్వాత శాంతాహ ప్రశాంత చిత్తులు, ఇతరుల మనస్సులు తరంగాలతో అల్లకల్లోలమైన చెరువును తలపిస్తాయి. ఈ సత్పురుషుల చిత్తం మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. వారికే కాక వారి కక్షలోకి వచ్చిన వారికి కూడా, వారి ఆర్బిట్లోకి వచ్చిన వారికి కూడా ఈ ప్రశాంతత అన్నది కొంచెం అనుభవంలోకి వచ్చేలాగా ఉంటుంది. వారి ప్రశాంత చిత్తం. సాధవః సాధుభూషణాః, ఈ విధంగా సాధువులు సాధు లక్షణాలు కలిగి ఉంటారు అన్నాడు. తర్వాత మయి అనన్యేన భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢాం మత్రితే త్యక్త కర్మాణ త్యక్త స్వజన బాంధవాహ. సాధు పురుషులు నాలో దృఢ భక్తి కలిగి ఉంటారు కనుక వారు నా కోసం లౌకిక కర్మలను, లౌకిక బంధువులను కూడా త్యజిస్తారు. ఇంద్రియ తృప్తి కోసం బాధ్యతలు విస్మరిస్తే అది తప్పు, భగవంతుడి కోసం త్యజిస్తే దానిలో తప్పు లేదు. స్వామి వివేకానంద కుటుంబ బాధ్యతలను చేపట్టి కుటుంబంలో వారినే పోషించి ఉంటే లోకానికి ఇంత మేలు చేయగలిగేవారు కాదు. అలాగే శంకరాచార్యుల వారు తల్లిని చూసుకోవడం బాధ్యత కనుక ఆర్యాంబ వద్దే ఉంటే ఇంత వేదాంత ప్రచారం చేయగలిగేవారు కాదు. భగవంతుడి సేవ కోసం ప్రాపంచిక బాధ్యతలను వదిలిపెట్టాల్సి రావచ్చు. అటువంటి వారి గురించి భగవద్గీత తస్య కార్యం న విద్యతే అంటుంది. బాహ్య కోరికలు లేకుండా ఆత్మసుఖాన్ని అనుభవించే వారికి బాహ్య కర్తవ్యాలు ఉండవు. బ్రహ్మవిత్ శృతిమూర్ధ్ని అంటారు, అంటే బ్రహ్మవేత్త వేదాల తలపై నడుస్తాడు, అంటే వేదాల నియమాలను అనుసరించాల్సిన అవసరం అతడికి లేదు. శ్రీరామకృష్ణులు కూడా అంటారు, పిల్లల పట్ల కర్తవ్యం, తల్లిదండ్రుల పట్ల కర్తవ్యం తప్పకుండా నిర్వహించాలి, కానీ భక్తి ముదిరిన వానికి ఈ కర్తవ్యాలు ఉండవు. అప్పుడు భగవంతుడు స్వయంగా ఆ భక్తిని తరపున ఆ కుటుంబ రక్షణ బాధ్యతను గ్రహిస్తాడు అని. ఇంకా అంటారు శ్రీరామకృష్ణులు, గర్భిణీ స్త్రీకి ప్రసవం దగ్గర పడ్డ కొద్దీ అత్తగారు ఆమె పనులు తగ్గిస్తుంటుంది. ప్రసవం అయ్యాక ఇక బిడ్డను చూసుకోవడమే తల్లి పని. అదేవిధంగా భగవంతుడు భక్తుని బాధ్యతలను తగ్గిస్తాడు, ఎందుకంటే అతడు భక్తి పారవశ్యంలో ఇతర బాధ్యతలను చేపట్టలేడు. కానీ ఉన్నతమైన బాధ్యతలను చేపడతాడు, ఎందుకంటే ఆ భక్తుని ఆదర్శంగా తీసుకుని ఇంకా ఎంతోమంది తమ జీవితాలను మలుచుకుంటారు. తర్వాత మదాశ్రయ కథామృష్ట శృణ్వంతి కథయంతి చ, వీరు నా లీలాశ్రవణం కీర్తన పట్ల వీరికి చాలా ఆసక్తి, వినడం ఇష్టం చెప్పడం కూడా ఇష్టం. శ్రీరామకృష్ణులు కూడా ఎక్కడ సాధువులు భక్తులు ఉన్నారని విన్నా వినడానికి వెళ్ళేవారు. ఆయన అంటారు, భక్తుల స్వభావం ఎలా ఉంటుందంటే నువ్వు చెప్పు నేను వింటాను, నేను చెప్తాను నువ్వు విను, అంటే చెప్పడంలో వినడంలో కూడా ఇష్టం. తపంతి వివిధాస్తాప నైతాన్ మద్గత చేతసహ, ఇటువంటి వారిని ఏ సాంసారిక తాపాలు బాధించలేవు అంటున్నాడు కపిలుడు. అటువంటి వారి సాంగత్యం చేయాలి అని కపిలుడు తన తల్లికి చెప్పాడు. అలాగే 11వ స్కంధంలో కూడా శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో సత్సంగం ద్వారా భక్తి లభిస్తుంది, వారు చూపిన మార్గంలో పోవడం ద్వారా సునాయాసంగా పరమపదాన్ని చేరవచ్చు అని చెప్పినప్పుడు ఉద్ధవుడు అక్కడ అడిగాడు, నీ దృష్టిలో సత్పురుషుల లక్షణాలు ఏవి అని. అక్కడ శ్రీకృష్ణుడు కొన్ని శ్లోకాల్లో సత్పురుష లక్షణాలు చెబుతున్నాడు. వీటిలో కొన్ని గుణాలు కపిలుడు చెప్పినవి ఉన్నాయి, మిగతావి మనం చూద్దాం. అక్కడ కృష్ణుడు అంటున్నాడు, కృపాలు రకృత ద్రోహ స్థితిక్షు సర్వదేహినాం సత్యసారో అనవద్యాత్మ సమసర్వోపకారక, నా భక్తుడు కృపామూర్తి ద్రోహబుద్ధి లేనివాడు, తితిక్ష కలవాడు, సత్యనిష్ట కలవాడు, ద్వేషం అసూయ లేనివాడు, అందరిలో దైవాన్ని దర్శిస్తాడు, అందరికీ ఉపకారం చేస్తాడు. తర్వాత కామైరహతధి, దాంతో మృదు శుచిరకించనః అనీహో మితభుక్షాంత
స్థిరో మచ్చరణో మునిహి. సత్పురుషులకు ఉండే గుణాభరణాల గురించి చెబుతున్నాడు. కామైరహతధి, విషయ వాసనలకు కలుషితం కాని బుద్ధి కలవాడు జితేంద్రియుడు. ఇది నిజమైన సత్పురుషుల లక్షణం. అలాగే మృదు స్వభావం కలవాడు, బాహ్యాభ్యంతర శుచి కలవాడు, దేన్ని పోగు చేసే స్వభావం లేదు. అంటే నేను సహాయం చేస్తే ఇతరుల ప్రతిఫలం వస్తుందని ఆశించడు, ఎవరి నుండైనా బహుమతులు పొందాలన్న ఆశ లేదు. కోరికలు లేనివాడు, మితాహారి, ప్రశాంత చిత్తుడు, నన్నే శరణు పొందినవాడు, మననశీలుడు అన్నాడు. ఇంకా కొన్ని గుణాలు చెప్తున్నాడు. అప్రమత్తో అంటే నిత్య జాగరూకుడు, నిర్లక్ష్యం లేనివాడు. గభీరాత్మ, గంభీరమైన స్వభావం కలవాడు, చూడగానే మనకు శ్రద్ధ కలిగేలా ఉంటాడు. జిత షడ్గుణ, కామక్రోధ లోభాలనే అరిషడ్ వర్గాలను జయించినవాడు. అమాని మానదహ, ఇతరుల నుంచి సత్కారాలను ఆశించినవాడు, ఇతరులను గౌరవించేవాడు. అంటే సత్పురుషులు తమకై పేరు ప్రతిష్టలు కోరరు, ఇతరులు అందరూ నన్ను గౌరవించాలి అని ఆశించరు, కానీ వారు ఎప్పుడు ఇతరులకు గౌరవం ఇస్తారు. అలాగే కల్పో, దక్షత కలవాడు. భక్తుడంటే ఏదో ఎందుకు కొరగానివాడు కాడు, ఎక్కువ దక్షత కలిగి ఉంటాడు. ఇతరుల కంటే భక్తులు ఇంకా బాగా పనిచేయగలుగుతారు. అలాగే మైత్ర, అందరికీ మిత్రుడు. కారుణిక, కరుణ కలవాడు. కవిహి, యథార్థ జ్ఞానం కలవాడు. ఇంకా కొన్ని చక్కటి గుణాలను చెబుతున్నాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నాడు. అజ్ఞాయైవం గుణాన్ దోషాన్ మయాధిష్టానపి స్వకాన్ ధర్మాన్ సంత్యజ్య యస్ సర్వాన్ మాం భజేత స సత్తమః. నేను వేదాల ద్వారా కొన్ని ధర్మాల గురించి చెప్పాను, వాటిని ఆచరించకపోతే వచ్చే దోషాలను కూడా తెలియజేశాను. నా భక్తుడు నన్ను భజించడం కోసం అన్ని ధర్మాలను, చివరికి తన స్వధర్మాన్ని కూడా వదిలివేయడానికి ఖాతరు చెయ్యడు. అటువంటి వారు గొప్ప భక్తులు అని. గోపికలు కృష్ణ ప్రేమ కోసం తమ సంసారాన్ని వదిలిపెట్టారు. ప్రహ్లాదుడు తన తండ్రిని వదిలిపెట్టాడు. ఒకసారి గోపికల ప్రేమ యొక్క గొప్పతనం తెలియచేయడానికి కృష్ణుడు నారదుడి వద్ద తలకై నొప్పి నటించాడు. నా భక్తుని పదరజాన్ని నా తలకు పట్టిస్తే తగ్గుతుంది అన్నాడట. నారదుడు మొట్టమొదట పట్టమహిషుల వద్దకు వెళ్ళాడు. అమ్మో, మా పాదధూళి కృష్ణుని తలకు పెట్టడం ఆ మహాపాపం అని వారు పక్కకు తప్పుకున్నారు. ఎవ్వరూ ఒప్పుకోలేదు. చివరకు నారదుడు గోపికల వద్దకు వెళ్ళాడు. వారు వెంటనే సిద్ధమయ్యారట. మీకు మహాపాపం వస్తుంది, ఆలోచించుకోండి అని వారించాడు నారదుడు. గోపికలు ఏమీ ఖాతరు చేయలేదు. కృష్ణుని తలనొప్పి తగ్గడమే మాకు కావాల్సింది, మాకు పాపం వచ్చినా భయం లేదు అని అందరూ తమ పదధూళిని సేకరించి ఒక రుమాలులో పొట్లం కట్టి ఇచ్చారట. అంటే భగవంతుడి సంతోషంలోనే భక్తుల సంతోషం, లేదా భగవంతుడి పనిలో సహాయపడటంలోనే వారి సంతోషం. తర్వాత ఇంకా అంటున్నాడు, జ్ఞాత్వా అజ్ఞాత్వా అథ ఏ వై మాం యావాం యశ్చాస్మి యాదృశ భజంతి అనన్య భావేన తేమే భక్త తమామతాహ. నా స్వరూపం, స్వభావం, వైభవం ఇవి తెలిసి కానీ తెలియక కానీ నన్ను అనన్య భక్తితో సేవించేవారే నా పరమ భక్తులు. శ్రీరామకృష్ణులు అంటారు, ఒక సీసా మద్యంతో మత్తు కలిగితే కొట్లో గంగాళంలో ఎంత మద్యం ఉందో తెలుసుకోవాల్సిన అవసరం నీకేంటి? మామిడి తోటలోకి వెళ్ళావు, మామిడి పండ్లు తిని ఆస్వాదించు. తోటలో ఎన్ని చెట్లున్నాయి, చెట్టుకి ఎన్ని కొమ్మలుంటాయి, కొమ్మకి ఎన్ని కాయలు కాస్తాయి అని తెలియవలసిన అవసరం నీకేమిటి? నాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, నాకు భక్తి కావాలి అంతే అంటారు శ్రీరామకృష్ణులు. ఈ విధంగా భక్తుడు భగవంతుని వైభవం పూర్తిగా తెలుసో తెలియకో కానీ భగవంతుడు తప్ప వేరే ఏమీ ఎరుగనివాడు అనన్య భక్తితో భగవంతుని సేవిస్తాడు. అటువంటి భక్తులు పరమ భక్తులు అని కృష్ణుడు ఇక్కడ అన్నాడు. చివరిగా 9వ స్కంధంలోని ఒక శ్లోకాన్ని, సత్పురుషుల గురించి చెప్పే శ్లోకాన్ని చూద్దాం. సాధవో హృదయం మహ్యం, సాధూనాం హృదయం త్వహం, మదన్యత్తేన జానంతి నాహం తేభ్యో మనాగపి. నేను సాధువులకు ప్రియుణ్ణి, సత్పురుషులు నాకు ప్రియులు,
నా ప్రియ భక్తుడే నా హృదయం మరియు నేనే సాధువుల హృదయాన్ని. నేను తప్ప వారికి వేరే ఏది తెలియదు, నేను కూడా వారిని తప్ప ఏది కోరను. అటువంటి సత్పురుషులు వారి జన్మలు ధన్యం చేసుకోవడమే కాక వారి సాంగత్యంలోకి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితం కూడా ప్రభావితమవుతుంది. మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సాధు పురుషులు అంటే సన్యసించిన వారే కాని అవసరం లేదు. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న లక్షణాలు కలవారందరూ సత్పురుషులే అవుతారు. సంస్కృతంలో సాధు అంటే సన్యాసి కాదు, సాధు అంటే మంచి లక్షణాలు కలవాడు అని. మనం అందరం కూడా కొద్దిగానైనా ఈ గుణాలను పుణికిపుచ్చుకునేందుకు ప్రయత్నించాలి. ఈ గుణాలు అధికంగా కల సత్పురుషుల సాంగత్యం చేయాలి. ఆ విధంగానే మన జన్మ ధన్యమవుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.